అంటే ఇక్కడ పార్టీ నాయకుడి లోపం కనిపిస్తోందా, లేదంటే పార్టీలో తెలుగు తమ్ముళ్ళ నిర్ణయాలు వాళ్ళ లోపం కనిపిస్తోందా, ఎక్కడ లోపం? ప్రచార పిచ్చ కనబడుతుంది. ప్రచార పిచ్చ వదిలేస్తే అద్భుతంగా ఉంటుంది. లీడర్లు అద్భుతమైన వాళ్ళే. అచ్చెన్నాయుడికి నేర్పక్కర్లేదు, గద్దె రామ్మోహన్కి నేర్పక్కర్లేదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నేర్పక్కర్లేదు. వీళ్ళందరూ మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే. ధూళిపాళ్ళ నరేందర్ దగ్గర నుంచి, దేవినేని మా దగ్గర నుంచి, వీళ్ళందరూ వ్యూస్ కోసం మాట్లాడినట్టు యూట్యూబ్లలో, లేదంటే ఫేస్బుక్ లైకుల కోసం, ట్విట్టర్లలో ట్వీట్ల కోసం మాట్లాడుతున్నారు. కానీ నిర్మాణాత్మక నేతలుగా తయారు చూపించట్లేదు. ఎంతసేపటికి పబ్లిసిటీ ఎట్ అయితే మనకు వస్తుంది అనేటువంటిది. ఇప్పుడు ఆ అమ్మాయి చీరసాటునేముంది అని ఒకడు యూట్యూబ్లో పెడితే కోటి మంది చూస్తారు దాన్ని. దాంట్లో దానివల్ల వాడికి ఏం ఓట్లు రావు. వీళ్ళు అది ఆలోచించుకోవాలి. వీళ్ళ ఆ ప్రచారం మీద ఉన్నటువంటి తాపత్రయాన్ని పక్కన పెడితే అద్భుతాలు చేయగలరు. ప్రచారం కోసమే వ్యవహరించే తీరు నుంచి తెలుగుదేశం బయటపడాల్సి ఉంది. కేవలం మీడియా, ఇంకోటి ఆ ఈనాడు టీవీ ఫైవ్, జ్యోతి, ఈ ఏబిఎన్, ఇట్లాగ వీటి మీదని, అంటే వాటిట్లలో వచ్చేది మనకు గొప్ప అనుకోవడం మానేసేసి వాటిని ఓన్ చేసుకోవద్దు. మీరు చేయాల్సింది నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర. ఓరకనే పడుకుని చించుకుని గొంతు చించుకుని బూతులు తిట్టి కాదు. నిర్మాణాత్మక ఏమయ్యా, ఇవాళ బెడ్లు లేవు, ఇదిగో సో అండ్ సో చోట్ల ఇవి ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఇవి తీసుకోయ్యా పెట్టు, లేదు మా పార్టీ ఆఫీస్లో ఇస్తాను తీసుకో, నువ్వు ముందు మనుషులు బతకాలయ్యా, లేదు మేము వస్తున్నాం చేస్తాం, మాకు అడ్డుపడబాక నువ్వు చెప్పు. ఇవి నిర్మాణాత్మకం. అంతేగాని రోజు చంపేస్తున్నావు నువ్వు, ఇప్పుడు మోడీ చంపుతున్నట్ట, ట్రంప్ చంపుతున్నట్ట, లేకపోతే ఆయన పేరేంటి బైడెన్ చంపుతున్నట్ట, జరిగేటువంటి దానికి నిర్మాణాత్మకంగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అదొక్కటి ప్రచార కండూతి అనే దాన్ని సగం కంట్రోల్ చేసిన అద్భుతంగా బాగుపడుతుంది పార్టీ. ఫైనల్గా ఒక విషయం, అంటే చంద్రబాబు గారు విషయంలో ఈ రెండేళ్ళలో ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేదంటే సక్సెస్లు ఏమన్నా ఆయన మూట కట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం చేయలేదు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా? ఈ రెండేళ్లలో చెప్పింది అదే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ పక్కాగా. ఎక్కడ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆపుతారు అనే దాంట్లో సక్సెస్ అనుకుంటే భ్రమ. ఇదే టైంలో అమరావతి అనేది ఇంకా ఒక అసెట్ ఏనా తెలుగుదేశం పార్టీకి, లేదంటే దానికి ఇంకా కాడు వదిలేసారా, వదిలేయాలా, ముందు దాన్ని పట్టుకుని ఏమన్నా మళ్ళీ రేపు పొద్దున్న ముందుకెళ్ళే అవకాశం ఉంటే ప్రజలు ఏమన్నా మళ్ళీ స్వాగతిస్తారు? అమరావతి అనేది తెలుగుదేశానికి మైనస్, తెలుగుదేశం అనేది అమరావతికి మైనస్. ఈ రెండింటికి ఇప్పుడు సయామీ కవలలు విడదీస్తే ఇద్దరు బాగుపడతారు, లేదా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడతారు. అది ప్రస్తుతం.